మధ్యప్రదేశ్ గవర్నర్ లాల్జీ టాండన్ కన్నుమూశారు గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న లాల్జీ ఆరోగ్య పరిస్థితి మరింత విషమించి వాళ్ళు మృతి చెందారు ఈ మేరకు బాపూజీ ఇక ట్వీట్ చేశారు ఆయన కుమారుడు యూపీ మంత్రి టాండన్ లాల్జీ మృతి పట్ల రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ప్రధాని మోదీతో పాటు పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు దేశ రాజకీయ చతురత కోల్పోయిందన్నారు రామ్నాథ్ కోవింద్ ఇక టాండన్ సేవకే అంకితమయ్యారని గుర్తు చేసుకున్నారు ప్రధాని మోదీ యూపీలో బీజేపీని బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషించారని కొనియాడారు గవర్నర్ లాల్జీ టాండన్ భౌతిక కాయానికి యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ డిప్యూటీ సీఎం కేశవప్రసాద్ మౌర్య నివాళులర్పించారు ఆయన మరణ వార్త ఎంతో బాధ కలిగించిందని ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు ఇక లాల్జీ లాంటి అన్నయ్యను కోల్పోవడం విచారకరమన్నారు బీఎస్పీ అధినేత్రి మాయావతి దేశం ఒక గొప్ప నేతను కోల్పోయింది మధ్యప్రదేశ్ గవర్నర్ లాల్జీ టాండన్ మరణవార్త తనకు బాధ కలిగించిందన్నారు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆయన మరణంతో దేశం ఒక గొప్ప పాలకుడు సామాజిక కార్యకర్తను కోల్పోయిందన్నారు ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు లాల్జీ కుటుంబానికి సంతాపం తెలిపారు జూన్ పదకొండున లాల్జీ టాండన్ పలు అనారోగ్య కారణాలతో లక్నోలోని మేదాంత ఆసుపత్రిలో చేరారు నాలుగు రోజుల క్రితం పరిస్థితి విషమించడంతో వెంటిలేటర్పై ఉంచి చికిత్స అందించారు అయితే ఇవాళ ఉదయం ఆయన కన్నుమూసినట్టు ప్రకటించారు వైద్యులు లాల్జీ అనారోగ్యంతో మధ్యప్రదేశ్ గవర్నర్ బాధ్యతలను యూపీ గవర్నర్ ఆనందీబెన్ బెన్ పటేల్కు అప్పగించింది ఈ ప్రభుత్వం